నేను ఒకటే చెప్తున్నా, నేను ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని ఇప్పటికీ 10 సార్లు నేను చెప్పడం జరిగింది. స్టేట్మెంట్లు ఇచ్చాను, అఫిడవిట్లు వేశాను, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో, బనగానిపల్లె ముంపు ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇస్తే ప్రజల జీవితం అప్పటికే 2 సార్లు గండిబడింది. ప్రజలంతా కూడా అల్లకొల్లమై నీళ్ళంతా వచ్చి ఆర్టీసీ డిపో, ఇక్కడ పెండకండి నగరు, ఆ చుట్టుపక్కలంతా కూడా ఈద్గా నగరు, ఇవన్నీ కూడా నీళ్లు రావడం జరిగింది. దానితో నేనేమన్నాను ప్రపోజల్, 110 ఎకరాల్లో మీరు 2900 ఫ్లాట్లు ఇవ్వాలనుకున్నారు. 2900 ఫ్లాట్లు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎట్లా క్లారిటీగా తీసుకున్నా, ఆ 10 ఎకరాలు 8 ఎకరాలు తీసివేయండి, ఆ ముంపు ప్రాంతాన్ని తీసి మిగతాది ఇవ్వండి, సంతోషము. ఆ ప్రాంతం తీసేయమంటే వారికి ఎందుకు నొప్పి, అది తీయరు ఎందుకు? అప్పటికే వాళ్ళు కలెక్షన్ చేసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి పట్టాదారులన్నీ కూడా అప్లికేషన్ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కొంతమందికి పెట్టుకొని ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే మంచి ప్రదేశాలు ఉంటాయో, అనువైన ప్రదేశాలు ఉంటాయో, వాళ్ళకి అలాట్మెంట్ చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. నేను ఆ కండిషన్ పెట్టేటప్పటికీ ఎందుకో చేసేది ఈ పాటికి అయిపోయేది కదా, ఎప్పుడు అయిపోయేది, మరి ఎందుకు కౌంటర్ వేయకుండా దాదాపుగా 1.5-2 సంవత్సరాల వరకు కౌంటర్ వేయలేకపోయినారు.